ఉత్తరాంధ్ర ప్రాంతం పేరు చెప్పగానే టీడీపీలో ముందు వినిపించేది ఎర్రన్నాయుడు పేరే. రాజకీయాల్లో ధీరుడుగా, టీడీపీకి విధేయుడిగా ఆయనకు మంచి పేరు గుర్తింపు ఉంది. ఎర్రన్నాయుడు వ్యక్తిత్వం చాలామందికి ఆదర్శం. ఆయన మరణంతో కుటుంబమే కాదు ప్రజలు కూడా ఎంతో బాధపడ్డారు. ఆయన తర్వాత అంత మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన కుమారుడు యువనాయకుడు సిక్కోలు సింహం కింజరాపు రామ్మోహన్ నాయుడు. మృదు స్వభావి, మూడు భాషలపై పట్టున్న వ్యక్తి, అనర్గళంగా మాట్లాడే యువనేతగా, టీడీపీలో సీనియర్లు జూనియర్లు అందరికీ నచ్చే నాయకుడు రాము. ఒక పక్క చంద్రబాబుకి మరో పక్క లోకేష్కి ఇద్దరికీ దగ్గరగా ఉంటూ ప్రజలతో మమేకమవుతూ తన తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు ప్రజానాయకుడిగా ఎదుగుతూ ఈ ఎన్నికలతో కలిపి 3 సార్లు ఎంపీగా గెలిచారు శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ ఎంపీగా గెలుపొంది ఒక చరిత్ర క్రియేట్ చేశారు ఆయన. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. పౌర విమానయాన శాఖ మంత్రి, యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. ముందుగా ఆయన తండ్రి ఎర్రన్నాయుడు గారి గురించి, ఆయన చేసిన సేవల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు. 1982లో రాజకీయ అరంగేట్రం చేశారు ఆయన. కేంద్ర మంత్రిగా, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నిత్యం ప్రజల్లో ఉండేవారు. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎర్రన్నాయుడు చేరి 1982లో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1967లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా హరిశ్చంద్రాపురం నుంచి కింజరాపు కృష్ణమూర్తి గారు పోటీ చేసి గెలిచారు. ఆయన ఎర్రన్నాయుడికి స్వయాన చిన్నాన్నవుతారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎర్రన్నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన తొలి ఏడాది ఆయన గ్రామీణాభివృద్ధి ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రిగా కూడా చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా చేశారు. ఎన్టీఆర్ 1994లో పోటీ చేసిన 2 స్థానాల్లో హరిశ్చంద్రాపురం ఒకటి. అక్కడి నుంచి ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా 40,000 ఓట్లతో గెలుపొందారు. తర్వాత ఎమ్మెల్యే పదవికి ఎన్టీఆర్ రాజీనామా చేశారు. ఎర్రన్నాయుడు అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1983, 1985, 1989లో కూడా ఎర్రన్నాయుడు గెలుపొందారు వరుసగా. అందుకే ఈ కుటుంబానికి ఈ సెగ్మెంట్ కంచుకోట. 1996 ఉప ఎన్నికల్లో ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ఆయన హరిశ్చంద్రాపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇలా అచ్చెన్న తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు 1996, 1998, 1999, 2004లో లోక్సభ సభ్యుడిగా భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు ఎర్రన్నాయుడు. నవంబర్ 2, 2012న ఒక వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం వెళ్తూ ఉండగా ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న వాహనం శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం దండానపేట దగ్గర ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం నేత, ప్రజల మనిషి ఎర్రన్నాయుడు మరణించారు. యువనేత రామ్మోహన్ నాయుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎర్రన్నాయుడు విజయకుమారి గారుల దంపతులకి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో డిసెంబర్ 18, 1987న జన్మించారు. రామ్మోహన్ నాయుడికి ఒక అక్క ఉన్నారు. ఆమె పేరు ఆదిరెడ్డి భవానీ. రాజమండ్రి సిటీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారామె. 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు రామ్మోహన్ శ్రీకాకుళంలోని గుర్జాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉండి చదువుకున్నారు. 1994లో తండ్రి ఎర్రన్నాయుడు చీఫ్ విప్ అయ్యారు. అప్పుడు పిల్లలను చదువు కోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఇక్కడ భారతీయ విద్యాభవన్లో 4, 5 తరగతులు చదువుకున్నారు రామ్మోహన్. 1996లో ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. ఈ సమయంలో రామ్మోహన్ 6వ తరగతి చదువుతున్నారు. కుటుంబం మొత్తం ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడే ఢిల్లీలోని ఆర్కేపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు రామ్మోహన్. ఇక్కడి నుంచి ఆయన హిందీ బాగా నేర్చుకున్నారు. ఫ్రెండ్స్తో బాగా మాట్లాడి ఆయన హిందీ నేర్చుకున్నారు. అంతేకాదు, పిల్లలకు హిందీ బాగా రావాలని ప్రత్యేకంగా హిందీ ట్యూషన్కి కూడా పంపించేవారు ఎర్రన్నాయుడు. రామ్మోహన్కి చిన్నప్పుడు ఇంజనీరింగ్పై ఆసక్తి ఉండేది. ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో చదవడం కోసం పరీక్ష రాశారు. అందులో ఎంపికై పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేరారు. ఆ తర్వాత అక్కడే లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేశారు. తర్వాత కొంతకాలం సింగపూర్లో ఉద్యోగం చేశారు రామ్మోహన్. కొంతకాలం తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చి ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవారు. ఇదే సమయంలో 2012లో ఎర్రన్నాయుడు మరణించారు. తనకు కొండంత అండగా ఉన్న తండ్రి మరణంతో కన్నీటి పర్యంతమయ్యారు రామ్మోహన్. ఈ సమయంలో ఆయన కుటుంబానికి చంద్రబాబు అండగా ఉన్నారు. వ్యాపారం లేదా ఉద్యోగం, రాజకీయం, నువ్వు ఏ రంగంలో రాణిస్తానన్నా నీకు సహాయం చేస్తానని చంద్రబాబు ఆయనకు సపోర్ట్గా నిలిచారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ కూడా, నువ్వు బాగా చదువుకున్నావు, రాజకీయాల్లో తండ్రిలా రాణిస్తావు, ప్రజలకు సేవ చేసే అదృష్టం కొందరికే దక్కుతుంది, నువ్వు రాజకీయాల్లోకి రావాలని కోరారు. దీంతో ఆయన రాజకీయాల్లో 2013లో వచ్చారు. టీడీపీలో ఆయన చంద్రబాబు వెంటే ఉండేవారు. బాబాయ్ అచ్చెన్నాయుడు ఆయన్ని జిల్లా నాయకులందరికీ పరిచయం చేసేవారు.
2013 నుంచి ఆయన టీడీపీలో చాలా చురుకుగా పనిచేశారు. 2013 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ విభజన పోరాటంలో చంద్రబాబుకి మద్దతుగా ఢిల్లీలో నిరాహార దీక్షలో కూర్చున్నారు రామ్మోహన్. అయితే ఆయన్ని ఎంపీగా పంపించాలని చంద్రబాబు భావించారు. శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేయమని 2014 ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో ఆయన శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి 127,572 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం, సబ్జెక్టుపై పట్టు ఉండడంతో కేంద్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రామ్మోహన్ నాయుడు. సాధారణంగా మన ఎంపీలు హిందీ అంతగా మాట్లాడరు, కానీ నార్త్లో ఉండే నాయకులు కూడా ఆశ్చర్యపోయేలా అద్భుతంగా హిందీలో ప్రసంగం చేస్తారు రామ్మోహన్. ఇదే ఆయనకు మరింత పేరు గుర్తింపు తెచ్చిపెట్టింది. 2014 గెలిచిన ఎంపీల్లో అతి చిన్న వయస్సు కలిగిన ఎంపీల్లో రెండో వ్యక్తిగా నిలిచారు ఆయన. లోక్సభలో హోంఅఫైర్స్, స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారిక భాష, వెనుకబడిన తరగతుల సంక్షేమం కమిటీల్లో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయనకు లోక్సభలో సభకు ఎక్కువ రోజులు హాజరైన సభ్యుడిగా కూడా రికార్డు ఉంది. కేసులు లేని వ్యక్తిగా కూడా ఆయన సభలో కొనసాగారు. అంతేకాదు, రామ్మోహన్ 2017 జరిగిన 72వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో నిరాయుధీకరణ మీద మొదటి కమిటీ యొక్క 22వ సమావేశంలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి అద్భుతంగా మాట్లాడారు. విశాఖ హెడ్ క్వార్టర్స్గా ఆంధ్రాకు రైల్వే జోన్ కేటాయించేలా పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు ఆయన. ఈ చర్యతో కేంద్రాన్ని ఈ విషయంపై చర్చించేలా చేశారు రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చింది ఆనాటి కేంద్రం. దీన్ని పట్టించుకోవడం లేదని 2018 అక్టోబర్లో ఆముదాల వలస రైల్వే స్టేషన్లో రాత్రి అంతా ప్లాట్ఫామ్పై నిరసన వ్యక్తం చేశారు ఆయన. 2019 కూడా ఆయన శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 6,653 ఓట్ల మెజారిటీతో రెండోసారి శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు రామ్మోహన్ నాయుడు. అయితే ఈసారి ఏపీలో మాత్రం వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 3 మాత్రమే ఎంపీలుగా గెలిచారు. అందులో రామ్మోహన్ నాయుడు ఒకరు. 2019 జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఇసుక మీద కొత్త పాలసీ తెచ్చే వరకు ఇసుక రవాణా నిలిపివేశారు. ఈ సమయంలో రామ్మోహన్ ది న్యూస్ మినిట్లో జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇసుక మైనింగ్ పాలసీ గురించి ఆర్టికల్ కూడా రాశారు. 2020 సంసద్ రత్న అవార్డు ఆయన అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తెలుగు ఎంపీ ఆయన మాత్రమే. అలాగే సభలో అతి చిన్న వయసు గల ఎంపీగా ఈ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తిగా కూడా ఆయన రికార్డు నమోదు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా ఆయన నిరసన వ్యక్తం చేశారు. తన తండ్రి స్థాపించిన భవానీ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారు. ఇక ఆయన వివాహం గురించి చూస్తే 2017 జూన్ 14 టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమార్తె బండారు శ్రావ్యతో రామ్మోహన్ నాయుడు వివాహం జరిగింది. ఈ దంపతులకి ఒక పాప ఉంది. ఇక రామ్మోహన్ నాయుడు ఆస్తులు సుమారు 12 కోట్ల రూపాయల వరకు ఉంటాయని తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి Y0 175 అంటూ ముందుకు వెళ్తే ఏపీలో కూటమి సైలెంట్ వార్ చేసుకుంటూ వచ్చింది. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి కూటమిగా ఎన్నికల్లో ముందుకు సాగాయి. ఏపీలో ప్రజలు టీడీపీ కూటమికి మంచి విజయాన్ని అందించారు. 175 సీట్లకు గాను 164 సీట్లు కూటమి గెలుచుకుంది. శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు అద్భుతమైనటువంటి మెజారిటీతో ఘన విజయం నమోదు చేశారు. ఈసారి ఎన్నికల్లో 327,901 ఓట్ల మెజారిటీతో ఆయన విజయాన్ని నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరాడ తిలక్ పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రామ్మోహన్ నాయుడు బాబాయ్ అచ్చెన్నాయుడు పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. చంద్రబాబు తన కేబినెట్లోకి కూడా తీసుకున్నారు అచ్చెన్నాయుడిని. ఈ ఎన్నికల్లో విజయంతో కేంద్రంలో చంద్రబాబు కీలకమయ్యారు. ఈ సమయంలో టీడీపీకి కేంద్రంలో 2 మంత్రి పదవులు దక్కాయి. ఒకటి పెమ్మసాని చంద్రశేఖర్కి ఇస్తే, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రి పదవి ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి 3 సార్లు రామ్మోహన్ నాయుడు విజయపదంలో దూసుకువెళ్లారు. జిల్లా రాజకీయాల్లో యంగ్ లీడర్గా కొనసాగుతున్నారు ఆయన. ఇక్కడ టీడీపీ చాలా పటిష్టంగా ఉంది. ఇవన్నీ రామ్మోహన్ నాయుడు విజయానికి కీలకంగా దోహదపడ్డాయనే చెప్పాలి. తన తండ్రిలా ఆయన కూడా కేంద్రంలో మంత్రి అయ్యారు. రాష్ట్రంలో ఒక చరిత్రనే చెప్పుకోవాలి, తండ్రి కుమారుడు ఇలా మంత్రులవ్వడం. మంచి విద్యావంతుడు, అనర్గళంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ మాట్లాడడం కూడా ఆయనకు పెద్ద అసెట్స్ అనే చెప్పాలి. చిన్న వయసులోనే కేంద్ర మంత్రి అవ్వడంతో అందరూ కూడా ఆయన రాజకీయ పనితనాన్ని, మంచితనాన్ని గుర్తించి గౌరవిస్తున్నారు. ఇలాగే రామ్మోహన్ నాయుడు ఏపీ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ దేశంలో మంచి పేరు పొంది మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం.